అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ ఇది ఆల్రెడీ మన ఛానల్లో నేను 2-3 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను అగైన్ వీళ్ళది ఏంటంటే న్యూ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు అది ఎక్కడ ఉందంటే కెనాల్ రోడ్లో ఉంది అట్లాగే దగ్గర వినాయకుడి గుడికి దగ్గరలో ఉందన్నమాట సో ఇదే కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ దీంట్లో ఇంకా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేని సో కలెక్షన్స్ ఏమేం ఉన్నాయి అనేది మన లోకల్కి వెళ్లి తెలుసుకుందాం వచ్చేయండి సో ఇప్పుడు మనం కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ లోకి వచ్చేసామండి సో ఇక్కడ ఫస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి మొత్తం ఓవర్లుక్ చూడండి అట్లాగే ఏ కార్యక్రమం అయినా మనకి విజ్ఞానం లేకుండా జరగాలని అందరూ కోరుకుంటాం అట్లాగే ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఫస్ట్ కమల సిద్ధి వినాయకుడితో స్టార్ట్ చేస్తానండి సో మీరు చూసారంటే వినాయకుడు శంకుపాశాలతో ఉన్నారు అట్లాగే ఒక హస్తంతో వచ్చి లడ్డూలతో ఉన్నారు ఇంకొక హస్తం అభయం ఇస్తున్నారన్నమాట సో నార్మల్ వినాయకుడికి ఈ వినాయకుడికి ఏంటంటే తేడా ఇక్కడ కమల పుష్పంలో ఉన్నారండి వినాయకుడు చాలా డీటెయిల్గా మీరు చూసారంటే ప్రతి ఒక్క వర్క్ ఇక్కడ కాలు మీద కానీ ఇక్కడ ఏదైతే హారం వేసుకున్నారో లేదా చేతులకి ఓం కానీ అండ్ అలాగే ఇక్కడ తొండం మీద ఓం కానీ చాలా డీటెయిల్డ్గా ఉంది చాలా క్లియర్గా కూడా మీకు అనిపిస్తుంది అట్లాగే ఇక్కడ మనకి ఈ కమల సిద్ధి వినాయకుడు ఏంటంటే కమల సిద్ధి వినాయకుడు అనే పేరు ఎలా వచ్చిందంటే వినాయకుడికి ఎప్పుడు తొండం ఎడం వైపు ఉంటే సిద్ధి వినాయకుడు అంటారండి అలాగే తొండం కుడివైపు ఉంటే కనుక బుద్ధి వినాయకుడు అంటారు సో చూసారంటే ముషికం కూడా ఎంత బాగుందో దీని మీద కాలు కానీ కాలు మీద ఉన్న పంచ కానీ అంత చాలా డీటెయిల్డ్గా ఉందండి అట్లాగే మనకి ఇది ఎటువైపు అయినా వినాయకుడు కాబట్టి మనం ఇంట్లో ఫస్ట్ ఎంట్రీలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే కార్నర్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అట్లాగే వినాయకుడు ఓన్లీ మనకి హైట్ సరిపోదు అనుకుంటే మీరు ఇట్లా సింహంతో ఉన్న స్టూల్ తీసుకోవచ్చు అంటే సింహ కాళ్ళతో ఉన్న స్టూల్ తీసుకోవచ్చు అండ్ చుట్టూతా కూడా దీనికి ఎంటీగా ఇలా లీవ్ చేయకుండా ఏంటంటే గంటలోకి ఇచ్చారు చాలా చాలా బాగుంది వినాయకుడు అది కమల సిద్ధి వినాయకుడు గురించి సో నెక్స్ట్ కలెక్షన్ సరస్వతి అమ్మవారు అండి సాధారణంగా సరస్వతి అమ్మవారు అంటే మనం అందరం చూసింది అమ్మవారు పద్మంలో ఉంటారు కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పర్టికులర్గా కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్లో సరస్వతి అమ్మవారు చూసారంటే మీరు హంస మీద ఉన్నారు హంస కూడా అలా లేచి ఇలా అలా వాలినట్టుగా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది అట్లాగే అమ్మవారి దగ్గరికి వచ్చారు చాలా ధీటుగా కూర్చున్నారు అమ్మవారు అలాగే రెండు హస్తాలతో వీణ పట్టుకోవడం కానీ రుద్రాక్ష కానీ ఎంత బాగుందో చూడండి అలాగే సో నెక్స్ట్ ఈ అమ్మవారి హెయిర్ స్టైల్ చూసారంటే ఇది ఎక్కువ వైష్ణవ మతస్థులకి అయితే తెలుస్తుందండి అలాగే ఆండాళ్ళ అమ్మవారికి కూడా ఇలాగే ఉంటుంది కుప్పి అనేది అట్లా ఇయర్ రింగ్స్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారిది రేర్ కలెక్షన్ అండి ఇక్కడ కమలంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు లక్ష్మీదేవి అమ్మవారు అలాగే రెండు హస్తాలతో కూడా కమలం పుష్పాలను పట్టుకుని ఉన్నారు అట్లాగే వెనకాల కిరీటం కానీ చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే చాలా చాలా నీట్గా అలాగే చాలా డీటెయిల్డ్గా కూడా కనిపిస్తుంది ఇక్కడ రెండు కాళ్ళు చూసారంటే చూడండి ఇదంతా కూడా ప్రతి ఒక్క వర్క్ అనేది ఫింగర్స్ కానీ ఇక్కడ నెయిల్స్ కానీ చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అట్లాగే ఈ కమలం పుష్పం మీద ఇలా కూర్చోవటం కానీ చాలా ధీటుగా అండ్ చాలా బాగుంది మీరు చూసారంటే నెక్స్ట్ బుద్ధ విగ్రహం అండి మనకి ఇక్కడ బుద్ధుని చూస్తుంటేనే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆయన ముఖంలోనే కనిపిస్తుంది అట్లాగే ఈ బుద్ధ విగ్రహం మొత్తం కూడా ఆయన చరిత్ర అంతా ఆయన మీద వేసుకున్న షాల్ మీద ఉంది మొత్తం మీరు ఒక్కొక్క ఆయన చెట్టు కింద ధ్యానం చేయడం కానీ అలాగే శిష్యులకి సారాంశాన్ని బోధన చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది ఇదంతా కూడా ఫేస్ కానీ
అట్లాగే చేతులు ఈ బాడీ పార్ట్ మొత్తం కూడా చాలా చాలా నీట్గా ఉంది. మెయిన్ వర్క్ అంతా కూడా ఇక్కడ బాగా కనిపిస్తుందండి. ఆ షాల్కు ఉన్నదంతా కూడా మొత్తం డిజైన్ కానీ ఫ్లోరా డిజైన్ కానీ ఎలిఫెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా కనిపిస్తుంది. అట్లాగే ఆయన వేసుకున్న దీని మీద ఆ షాల్ మీద ఈ మనుషుల్ని చెక్కటం కూడా అంటే ఆయన కింద ఉన్న శిష్యుల్ని చెక్కటం కూడా చాలా బాగా చాలా డీటెయిల్గా చెక్కారండి. చాలా బాగుంది. అలాగే కింద కూడా ప్లెయిన్గా కాకుండా ఇట్లా మనకి ఫ్లోరా టైప్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. సో బుద్ధుడు వెనక వైపు ఉన్న మెడ భాగంలో కానీ ఈ వీపు భాగంలో మొత్తం ఈ షాల్ మీద అంతా ఆయన జీవిత వృత్తాంతం అంతా ఉందండి. అంటే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు కొన్ని సంఘటనలు ఇక్కడ మనకి చిత్రీకరించారన్నమాట. చాలా నిజంగా బ్యాక్ సైడ్ మీరు ప్రతిదీ కూడా అంటే మ్యారేజ్ అంటే ఫస్ట్ మనిషి పుట్టుక దగ్గర నుంచి ఆది దగ్గర నుంచి అంతం వరకు కూడా ఉంది మొత్తం. మ్యారేజ్ కానీ పెళ్లి చేసుకోవడం దండలు మార్చడం అట్లాగే గుర్రం మీద రథసారథి కానీ లేదు అంటే వెనకాల ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా ఉంది. ఆయన గురువు అయి ఉండి శిష్యులకి ఎలా బోధ చేస్తున్నారు చెట్లు కానీ ఇక్కడ చాలా చాలా డీటెయిల్గా ఉందండి. చాలా బాగుంది. అసలు మనకి విగ్రహం చూస్తేనే ప్రశాంతత కలుగుతుంది. నెక్స్ట్ కుంభకోణంలో నాకు చాలా ఇష్టమైన కలెక్షన్స్ అండి. అలాగే బెస్ట్ అవుట్ గోయింగ్ కలెక్షన్స్. ఏనుగు మీద మొత్తం కార్పెట్ ఉంటుంది. ఈ కార్పెట్ అంతా కూడా మనకి కార్వింగ్ చూసారంటే ఎంత బాగుందో. మొత్తం మూషికాలు అలాగే చిన్న చిన్న ఏనుగులు జింకలు సింహాలు ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది చూడండి. మొత్తం తివాచి అంతా డిజైన్ అంతా బాగా కనిపిస్తుంది. అన్నీ కూడా ఒక్క యానిమల్సే కాకుండా మొత్తం ఫ్లోరా డిజైన్ కూడా వచ్చింది చూడండి. మధ్య మధ్యలో ఫ్లోరా డిజైన్ అట్లాగే ఏనుగు ఇట్లా తొండం పైకెత్తడం కానీ దంతాలు కానీ చాలా డీటెయిల్ కనిపిస్తుంది. ఇదైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇందులో సైజెస్ దగ్గర నుంచి ఉన్నాయి. అలాగే చాలామంది కామెంట్స్లో ఏంటంటే కాస్ట్ అడుగుతున్నారండి. కాస్ట్ అనేది వెయిట్ని బట్టి ఉంటుంది. సో అది సైజెస్ని బట్టి కూడా ఈ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది డే టు డే అనేది. సో ఇప్పుడు దాకా చాలా కలెక్షన్స్ చూసారు కదండి. అలాగే శ్రావణ మాసం వచ్చేసరికి ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో. లక్ష్మీదేవి కానీ సరస్వతి అమ్మవారు కానీ వినాయకుడు కానీ ఇలా ప్రతి ఒక్క విగ్రహంలోనూ సైజెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అలాగే క్వాలిటీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్వాలిటీలో ఏమాత్రం మీరు రాజీపడిన అవసరం లేదండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. అట్లాగే హోమ్ డెకార్స్ వైజ్గా కానీ పూజా మందిరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇది కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా వెయిట్తో చెప్తాను. ఎందుకంటే కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అదండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అక్కడ ఆల్ అన్న నోటిఫికేషన్లు ఉంచుకోండి. అట్లాగే మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అండ్ లైక్ చేయండి.